నమస్కారం ఈ వీడియోలో మనము ప్రాణాయామం అంటే ఏంటో తెలుసుకుందాము శ్వాసను నియమించడం లేదంటే వసపరుచుకోవడం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఆపడం ఇది ఆసన సిద్ధి యొక్క సహజ అభ్యాసం శ్వాస అంటే మనం లోపలికి పీల్చుకుండేది ప్రశ్వాస అంటే మనం బయటికి విడిచేది ఆసన సిద్ధి కలిగిన తర్వాత ప్రాణాయామము అభ్యసించవచ్చు మనము ఒకే ఆసనంలో కదలకుండా మెదలకుండా ఒకేసారిగా మూడు గంటల సేపు కూర్చోగలిగితే అదే ఆసన సిద్ధి అరగంట నుండి గంట వరకు ఒకే ఆసనంలో కూర్చోగలిగినప్పటి నుండి ప్రాణాయామము చేయటం ప్రారంభించవచ్చు ప్రాణాయామం చేయకుండా ఆధ్యాత్మిక సాధనలో విజయం పొందడము చాలా కష్టము విడిగా చూస్తే ప్రాణము వ్యష్టి రూపము కలిగినది జగత్ ప్రాణాన్ని హిరణ్య గర్భ అని అంటారు దానినే సమిష్టి ప్రాణం అని కూడా చెప్తారు ఒకే పుల్లను వ్యష్టి అని అంటారు నిప్పు పెట్టినంత సమిష్టి అని అంటారు అలాగే ఒక మామిడికాయని వ్యష్టి అని అంటారు మామిడి కాపునంతటినీ ఏమో సమిష్టి అని అంటారు వ్యష్టి అంటే ఒకటే సపరేట్ గా అని సమిష్టి అంటే అన్ని కలగలిసి అని అర్థము మన శరీరానికి గల శక్తే ప్రాణము ఊపిరితిత్తుల యొక్క చలనాన్ని లేదంటే శ్వాస ప్రశ్వాస ఇంద్రియాలను వశపరచుకోవడం వల్ల లోపల ప్రసరించే ప్రాణశక్తి వసపడుతుంది ప్రాణము వశమైపోవడం వల్ల మనస్సు లోపడుతుంది ప్రాణము మనస్సు పక్షి తాడు లాంటివి ఒక తాడుతో కట్టేసిన పక్షి తప్పించుకోవాలని అటు ఇటు ఎగిరి ఏమీ చేయలేక అది ఎక్కడ కట్టి వేయబడిందో అక్కడికే వచ్చి విశ్రాంతి తీసుకుంటుంది అదేవిధంగా ఈ మనసు అనే పక్షి అనేక విధాలైన ఇంద్రియ విషయాలకు పరుగులు పెట్టి ఎందులోనూ సుఖము పొందక చివరకు రాత్రి సమయమున తన విశ్రాంతి స్థానమైన ప్రాణాన్ని చేరుకుంటుంది గీత ప్రకారం ప్రాణాయామము ఒక పవిత్రమైన యజ్ఞము కొందరు పూరక కుంభకాన్ని అంటే ప్రాణవాయువుతో నింపటము కొందరేమో రేచక కుంభకాన్ని అంటే గాలిని పూర్తిగా బయటకు విడిచి కుంభించటము కొందరేమో ఉచ్ఛ్వాస నిశ్వాసలు రెండిటిని ఆపేసి కుంభించడాన్ని చేస్తారు వీటినే పూర్ణ కుంభకము శూన్య కుంభకము అలాగే కేవల కుంభకము అని అంటారు ఇది గీత ప్రకారం ఇప్పుడు ప్రాణాయామము శంకరుడి ప్రకారం తెలుసుకుందాము బయటకు విడిచే గాలి జగత యొక్క అభావాన్ని సూచిస్తుంది లోపలికి పీల్చుకునే గాలి నేను బ్రహ్మను అనే భావనను సూచిస్తుంది ఆ తర్వాత చేసే శ్వాసావరోధము నేను బ్రహ్మను అనే భావాన్ని ధృవపరుస్తుంది బుద్ధిమంతుడైన వాడు ప్రాణాయామాన్ని ఈ విధంగా చేయాలి అని తెలుసుకుంటాడు అలా తెలుసుకుని వాడు మూర్ఖుడవుతాడు ఇప్పుడు మనము ప్రాణాయామము గీత ప్రకారము శంకరుడి ప్రకారము తెలుసుకున్నాము అయితే ఇప్పుడు మనము యోగి భుజుండు ప్రకారము తెలుసుకుందాము భుజుండు అనే యోగి వశిష్ఠుడికి ఇలా చెప్పారు పంచభూతాల చేత చేయబడిన ఈ దృశ్య శరీరంలో గల హృదయ పద్మంలో ప్రాణము అపానము అనే రెండు వాయువులు ఉన్నాయి ఈ రెండు వాయువులు అల్ప స్థాయి హెచ్చు స్థాయిలలో పైకి కిందికి కదులుతూ ఉంటాయి ఇవి రెండు జాగృత అవస్థలో అంటే మెలుగుగా ఉన్నప్పుడు స్వప్నావస్థలో స్వప్నరహితమైనటువంటి నిద్రావస్థలో ఒకే స్వభావము కలిగి అంతటా వ్యాపించి ఉంటాయి ఈ రెండు వాయువుల సంచారము అంటే కదలికలను అనుసరించి నడుచుకుంటే గనక వాసనలన్నింటినీ నశింపజేసిన వాడినై స్వప్నరహిత నిద్రావస్థల్లో ఏ విధంగా ప్రశాంతుడినై ఉంటాను అదే విధంగా జాగ్రత్త అవస్థలో కూడా ఏ విధమైన వికారాలు లేని వాడినై ఉంటాను ఒక తామర తొడిమను తీసుకుని దాన్ని వెయ్యి భాగాలు చేసినా కూడా అంతటి సూక్ష్మ భాగాలలో కూడా ఈ రెండు వాయువులు అంతకంటే సూక్ష్మ రూపాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే ఈ వాయువుల యొక్క తత్వం గాని లేదంటే వాటి ప్రవాహాల గురించి కానీ తెలుసుకోవడం చాలా కష్టము ప్రాణము అపానము ఈ రెండిట్లో ప్రాణము ఎప్పుడు కూడా పై వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది బయట గాని లోపల గాని అపానము శరీరానికి బయటైనా లోపలైనా కింది వైపుకి ప్రవహిస్తూ ఉంటుంది ఇది వీటి సహజ లక్షణము ప్రాణవాయువు సాధారణంగా పదహారు అంగుళాల పొడవు బయటకి విడిచి పన్నెండు అంగుళాల పొడవు వరకు లోపలికి పీల్చుకుంటాము కానీ మనము పదహారు అంగుళాల గాలిని విడిచి మళ్ళీ పదహారు అంగుళాల గాలిని పీల్చుకోవాలి ఇది లాభకారి ఉచ్వాస నిశ్వాసల ప్రమాణాన్ని సమానంగా ఉంచుకోగలిగిన వారు బ్రహ్మానందాన్ని అనుభవించగలరు ప్రాణాయామం గురించి మరిన్ని విశేషాలు తర్వాత వీడియోలలో తెలుసుకుందాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి